చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ అజ్ఞానం, ఇది కథ. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడంతో పవన్కు ఆవేశం వచ్చింది. ములాఖాత్ అనంతరం టీడీపీ జనసేన పొత్తును అధికారికంగా ప్రకటించారు. పైగా అది తాను అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంగా కూడా చెప్పే సాహసం చేశారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో 2014లో చంద్రబాబు సీనియారిటీకి సంపూర్ణ మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. ఇది కూడా అన్కండిషనల్ సపోర్ట్ అని తమ్ముడు లోకేష్ ప్రకటించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు సమీపంలో ఉన్న మంజీరా హోటల్లో తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రధానంగా 6 అంశాల అజెండా, 3 అంశాల తీర్మానాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇరువైపులా 14 మంది నాయకులతో జనసేన తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మైక్ అందుకున్న పవన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం చిన్నబాబు వాటికి కొనసాగింపుగా మరికొన్ని మాటలు చెప్పారు. ఇందులో భాగంగా పవన్ తనకు చంద్రబాబుకు ఉన్న సంబంధం రాష్ట్ర అభివృద్ధి అందుకు ఉపయోగపడుతుందని భావిస్తోన్న అనుభవం అని చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ టీడీపీకి అన్కండిషనల్గా మద్దతు ఇచ్చారని లోకేష్ చెబుతున్నారు. అది చంద్రబాబు అనుభవం వల్ల ఇచ్చానని పవన్ ప్రకటించారు. తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఆ అనుభవం వల్ల 2014లో ఏపీకి ఒరిగింది ఏంటనేది మాత్రం ఇద్దరూ స్పష్టంగా చెప్పలేకపోయారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2014లో చంద్రబాబు పాలనపై ఇప్పటి వరకు 3 కేసులు రన్నింగ్లో ఉన్నాయి. వాటిలో ఒకటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు, ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు. వీటిలో ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు సుమారు 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోపక్క ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంలో విచారణలో ఉంది. కోర్టు సెలవులు అయిన తరువాత వాటిపై విచారణ జరగనుంది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే చంద్రబాబు అనుభవం వల్లే 2014లో మద్దతు ఇచ్చానని పవన్ చెబుతున్నారు. సరే, మొదటిసారి నమ్మి మోసపోయారేమో అని కాసేపు అనుకుంటే 2019లో ప్రజలు టీడీపీకి ఇచ్చిన మ్యాండేట్ చూసైనా చంద్రబాబు 2014 తర్వాత ఎలా పరిపాలించారనే విషయంపై ఒక క్లారిటీ రావాలి. ఆయన చెబుతున్న అనుభవం అనే మాటలో నిజాయితీ ఉంటే, పైగా వైసీపీతో తనకు విధానపరమైన విధానాలే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 2014 ఎన్నికల ముందే పవన్కి జగన్లోని విధానాలు తెలిసిపోయాయా? 2019 ఎన్నికల వరకు ప్రతిపక్షంలో ఉన్న జగన్ పాలనను పవన్ అంతకుముందు చూసే అవకాశం లేదు కదా. అయినప్పటికీ తాను సీఎం అవుతానని చెప్పే ధైర్యం లేని పవన్, జగన్ సీఎం అవడు, ఇది శాసనం అని చెప్పిన మాటలు ఏ ఉద్దేశంతో చెప్పినట్లు అనే విషయం ప్రజలు గ్రహించలేరనుకుంటే పవన్ కంటే అజ్ఞాని మరొకరు ఉండకపోవచ్చు. ఇప్పుడు మరోసారి ఎన్నికలు సమీపిస్తున్నాయి. టీడీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అయితే దానిని రాష్ట్రానికి ఆపాదించే పనికి పూనుకుంటున్నారు పవన్. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, అందుకే తాను టీడీపీకి మద్దతు ఇస్తున్నానని, చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి చాలా అవసరమని చెబుతున్నారు. ఇక్కడ జన సైనికులు నమ్మితే నమ్మొచ్చు, కానీ సాధారణ ప్రజానీకం పవన్కు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. సీఎం అవడానికి అనుభవమే కొలమానమైతే నాడు ఇప్పుడు జగన్ కంటే బాగా పాలించారని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నా, చంద్రబాబుతో సమానమైన అనుభవం ఉన్న వైఎస్ఆర్తో, పైగా వెన్నుపోట్లను దొడ్డిదారిని కాకుండా కష్టపడి ఎదిగిన వైఎస్ఆర్తో నాడు పవన్ ఎందుకు విభేదించినట్లు? అసలు సర్పంచ్గా కూడా అనుభవం లేని పవన్ అధికారంలోకి వస్తానని, సీఎం అవుతానని చెబుతూ పార్టీని ఎందుకు పెట్టినట్లు? ఎవరు పెట్టమన్నట్లు? ఎవరు పెట్టించినట్లు? నాడు నందమూరి తారక రామారావుకి ఏ అనుభవం ఉందని ప్రజలు ఎన్నుకున్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్కి ఏ అనుభవం ఉందని ఆ స్థాయిలో ప్రజలు అందరం ఎక్కించారు. వయసు రీత్యా చూసినా పవన్ కంటే చిన్నవాడైన జగన్ని ప్రజలు ఎలా నమ్మారు? ఏ అనుభవం ఉందని చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి నాడు సీఎం అభ్యర్థిగా పోటీ చేశారు. ఏ అనుభవం ఉందని కేంద్రంలో మంత్రి అయిపోయారు. ఇక్కడ కావాల్సింది అనుభవం కాదు, కమిట్మెంట్, ప్రజాభిమానం, ప్రజాదరణ. అవి సినిమాల్లో పుష్కలంగా ఉన్న పవన్కి అసలు ప్రపంచంలో లేదనేది గ్రహించి సైకిల్ చాటున గట్టెక్కేద్దామని చూస్తున్నారా? లేక వైసీపీ నేతలు చెబుతున్నట్లు జనసేన అనేది చంద్రబాబు పెట్టిన స్టాండ్ బై కంపెనీ అని కన్ఫర్మ్ చేసేస్తున్నారా? ఈ సమయంలో జన సైనికులకు మరో టెన్షన్ కూడా ఉందని అంటున్నారు. అదేంటంటే, ఒకవేళ చంద్రబాబు ఎన్నికల సమయానికి కూడా బయటకు రాకపోతే అనుభవజ్ఞుడైన తండ్రికి పుట్టిన కొడుకు అనే ట్యాగ్ లైన్తో లోకేష్నే ముందు పెట్టి రాజకీయాలు చేస్తారా అని. ఏమో.